ప్రశాంత్ కిషోర్, రాష్ట్ర రాజకీయాల్ని ఒక 3 రోజుల్లో ఒక్క తిప్పుకోకుండా మాట్లాడిన వాళ్లే మాట్లాడడానికి, అంటే పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి తెరలేపినటువంటి ఒక వ్యక్తి ఆయనే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ ముగిసిన మరుసటి రోజునే ఆయనకి ముఖ్యమంత్రిగా నేమ్ బోర్డు ఇచ్చినటువంటి వ్యక్తి. అప్పట్లో ఆయన చేసినటువంటి ప్రచారం ఎంత అంటే, టీడీపీకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా అప్పట్లో ఆయన చేసినటువంటి ప్రచారం ఎంత అంటే, ఇంత అని చెప్పలేనటువంటి సోషల్ మీడియా ప్రచారం చేశారు ఆయన టీం ద్వారా. ప్రజలకి సర్వే చేస్తూ పక్క నుంచి పాదయాత్ర చేపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్రలోనే సర్వే చేపిస్తూ ప్రజలకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎంత అవసరం అవుతాడో, ప్రతిపక్ష నాయకులు అంటే అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవినీతి చేశారో, అంటే పింక్ డైమండ్ కాడి నుంచి మొదలు పెడితే, దళితుల్ని ఆయన మాట్లాడిన దాని గురించి మొదలు పెడితే, అసెంబ్లీలో మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తరిమేశారని కాడి నుంచి మొదలు పెడితే, ఎన్నో అంశాలని, చాలా ఇష్యూస్ ని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ, ఆయన టీంతో ప్రచారం చేస్తూ, మరో పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని ఎప్పుడు ఎక్కడ ఎలా నడవాలి, ఏం మాట్లాడాలి, ఎవరిని కలవాలో చెప్తూ, ఆయన టీంను అక్కడే పెట్టి జాగ్రత్తగా ప్రజల్ని అబ్జర్వ్ చేస్తూ, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పేటువంటి భ్రమని, ఆ భ్రాంతిని కల్పిస్తూ పనిచేసినటువంటి వ్యక్తి పీకే. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావడానికి పనిచేసినటువంటి వ్యక్తి, కీలక వ్యక్తి. అధికారంలో రావటానికి ఆయన అతను స్ట్రాటజీ అంతా కూడా చాలా వరకు ఉపయోగపడింది. ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇంకా అద్భుతంగా ఉపయోగపడింది. అప్పట్లో ఉన్నటువంటి మిగతా పార్టీల మీద జరిగినటువంటి బురద అంతా ఇంతా కాదు, దరిదాపుగా చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాల చరిత్రలో ఎప్పుడు ఎదుర్కోని అలాంటి అంటే ప్రచారాన్ని కూడా ప్రచారం చేసి అప్పుడు ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. సో ఈరోజు ఆయన టీడీపీతో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారన్నారు. వచ్చిన తర్వాత నుంచి 2019లో ఆయనతో పనిచేయించుకున్నటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఏం పేకలడు, ఈ పీకేలు వచ్చినా ఏకేలు వచ్చినా ఎవరు వచ్చినా ఏం పీకలేడు అంటారు. పీకేలను పెట్టుకున్నాడు, ఒక పీకేనేమో బీజేపీతో మారుతూ ఉంటాడు, ఇంకో పీకేనేమో కాంగ్రెస్ ఇండియా కూటమితో మారుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పీకేని పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి ఏంటి కూడా పీకేదేమో సాధారణంగా మొదటి నుంచి కూడా అదే చెప్తున్నారు. ప్రజలు ఓట్లేసిన దాకా కూడా ఎవరిని ఎవరు ఏమి పేకలేరు. ప్రశాంత్ కిషోర్ ఏం పేకలేడు, చంద్రబాబు నాయుడు గారు ఏం పేకలేరు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఏం పేకలేడు, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం పేకలేరు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఏం పేకలేరు, ఎవరిని ఎవరు ఏమి పేకలేరు. రాజకీయాల్లో పేకటాలు పీకించుకోవటాలు అనేది ఉండదు, కానీ పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుంది. ఆ పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అంశాలు ఉంటాయి, ఆ అంశాన్ని జాగ్రత్తగా గుర్తించాలి. అంటే సాధారణంగా మనం నోటితో వచ్చేటువంటి పదాలను చెప్పడం వేరు, వ్యూహంతో ముందుకెళ్లడం వేరు. ప్రశాంత్ కిషోర్ 2019లో వ్యూహంతో ముందుకు వచ్చాడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చాడు. ఆ వ్యూహమే అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పాలిట శాపమైంది. ఆ వ్యూహమే పవన్ కళ్యాణ్ గారికి దాదాపు 120 స్థానాల్లో డిపాజిట్లు రాకుండా పోయాయి. ఆ వ్యూహంతో వాళ్ళిద్దరూ విడివిడిగా పోటీ చేయడానికి దారులు వచ్చాయి, విడివిడిగా పోటీ చేయించారు. ఆ వ్యూహంతోనే ఆ ఓట్లు చీల్చుకుని ఇద్దరు ఓడిపోయారు. ఆయనకి డిపాజిట్ 120 స్థానాలు 130 పోటీ చేస్తే 120 స్థానాలు డిపాజిట్లు కోల్పోయారు. ఈయన 23 స్థానాలకి 3 MPలకి పడిపోయాడు. అంటే ఓట్ పర్సెంటేజ్ వచ్చింది, 39% ఓట్ పర్సెంటేజ్ వచ్చినప్పుడు కూడా సీట్లు కోల్పోయారు. గెలిచేటువంటి సీట్లు కూడా పవన్ కళ్యాణ్ గారి వరవల్లో పోటీ, జనసేన పోటీలో ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు అదే పీకే ఏం పీకలేడు అని చెప్తున్నారు. సో ఇది రాంగ్, 2019లో పీకే వైఎస్ఆర్సీపీలో ఉండి ఏం పీకాడు అనేది తెలుసు. 2024లో అతను సేవల్ని టీడీపీ జనసేన వాడుకుంటే వాడుకో అనే విషయాన్ని పక్కన పెడితే, 2024కి వచ్చే పాటికి పీకే మనల్ని ఎందుకు వదిలేసి వెళ్ళాడు, అధికారం కోల్పోబోతున్నాను వదిలేసి వెళ్ళాడా, లేదంటే పీకే స్ట్రాటజీ ఒకసారి వాళ్ళకి కూడా పనిచేస్తే మనం అధికారం కోల్పోతావా అనేది ఆలోచించుకోవాలి తప్ప, వాపును చూసి బలుపు పదాలను మాత్రం ఉపయోగించకూడదు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే కేవలం ఏదో వాపును చూసి బలుపు ఆ ప్రెస్టేషన్తో
ఆ ప్రభావంతో మాట్లాడుతున్నారు తప్ప ఏం పీకుతారు, ఏం చేస్తారు, ఏం లాగుతారు, ఎవడేం జగన్మోహన్ రెడ్డి గారు పీకలేరు అని చెప్పని ఆ సెల్ఫ్ డబ్బా కొట్టుకుని ఆనందంతో లేనిది ఉన్నట్టు ఊహించుకుని, అంటే వాళ్ళని వాళ్ళని తక్కువ చేసుకోకుండా ఆ భ్రమలో బ్రతకడం తప్ప వాస్తవాలకు దగ్గరికి వెళ్తే రేపొద్దున పీకే స్ట్రాటజీ, మీ స్ట్రాటజీ మొత్తం పీకేకి తెలుసు. సో వాళ్ళు ఏం చేయని అవసరం లేదో చెప్తే చాలు. ప్రజలకు వాళ్ళు ఇచ్చిన అబద్ధాలు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారా, ఆయన చేసే ఉద్దేశం ఉందా లేదా అనేది అప్పట్లో మీతో మాట్లాడినటువంటి, మీరు పీకేతో మాట్లాడిన సంభాషణ బయటికి వెళ్తే చాలు మీరు ఓడిపోవడానికి. ఆల్రెడీ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని డబల్ చేసుకునేటువంటి ప్రయత్నాలు మానుకుని ఎవడు ఎవడిని ఏం పీకలేడు, ఎవడు ఏం పీకుతాడు అనేటువంటి భ్రమలో ఉంటే ప్రజలు ఓట్లేసే టైంకి పీకితే ఎక్కడికో పోతారని కూడా తెలుసుకోవాలి. ఇప్పటికే 165 స్థానాల దాకా ఓడిపోయే పరిస్థితి జనసేన వైసీపీకి ఉందనేది సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి టైంలో కూడా మనల్ని ఎవడు ఏం పీకడో ప్రజల మన తరపున ఏంటంటే, మీరు ఏ ప్రజలైతే మా తరపున ఉన్నారని చెప్తున్నారో పేద ప్రజలు, వాళ్ళని కోటీశ్వరులు చేస్తారని ఏదైతే చెప్పారో, కోటీశ్వరులు కాదు కదా, కూటికి లేనికుండా చేసేస్తారని ఈరోజు చాలా మంది పేద ప్రజల్లో నడుస్తున్నటువంటి చర్చ. వీటిని గ్రహించాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుత పార్టీ అధికారం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నదనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది, ఆవశ్యకత కూడా ఉంది.